చినశంకరం పేట మండలం గవ్వలపల్లి గ్రామంలోని రైతు వేదికలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే కోతుల బెడద, అడవి పందుల బెడద తీవ్రంగా ఉంటుందని, సోలార్ ఫెన్సింగ్ వైర్ ప్రభుత్వం అందిస్తే ప్రత్యామ్నాయ పంటలు వేస్తామని రైతులు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. ఆర్గానిక్ ద్వారా పంటలు పండించే రైతులకు ఆవాల విత్తన ప్యాకెట్లను, వానపాములను పెంచేందుకు టార్పాలిన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్, ఆయనతో పాటు రైతు సమన్వయ సమితి మండల కరణ లక్ష్మారెడ్డి, గవ్వలపల్లి సర్పంచ్ మంగాదేవి యాదవరావు, మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ జంగారాయ్, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఏ పెట్టి మాట్లాడండి. మరి మనం పట్ట మార్పులు చేసుకున్న విధంగా రైతుల నుంచి కూడా కొన్ని డిమాండ్ రావడం జరిగింది. ముఖ్యంగా సోలార్ ఫెన్సింగ్ ఇచ్చినట్లయితే ప్రభుత్వం నుంచి మనకు ఈ కోతుల బెడ్డల నుండి, అడవి బండ్ల బెడ్డ నుంచి తప్పించుకొని ఈజీగా ప్యాడీని డైవర్ట్ చేసుకొని మిగతా పంట చేసుకునే తప్పకుండా మరి షుగర్ కేర్ కూడా పండించడానికి రైతులు కావాలంటే, ఎందుకంటే గతంలో అందరూ కూడా చెరుకు పండించే రైతులే. రైతుల డిమాండ్ ఏంటంటే మాకు చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేసినట్టయితే, లేకపోతే మాకు ఈవెన్ బెల్లము ఫ్యాక్టరీ కూడా పర్మిషన్ ఇస్తే పెద్ద ఎత్తున మా చెరుకు ఏరియా కూడా పెరుగుతుందని డిమాండ్ రైతుల నుంచి వస్తుంది. తప్పకుండా మీ యొక్క మరి వేరే గ్రామాలు ఎక్కడమైనా కూడా రైతులు ఇదే ముఖ్యంగా అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మేము క్రోడీకరించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతాం. తప్పకుండా రైతులు కూడా మీరందరూ కూడా రోజు పేపర్ చూస్తూ ఉన్నారు. ఒకసారి మనం మరిన్ని పక్కన పెట్టి వేరే పంట వేసుకున్నట్లయితే మరి భూమి యొక్క సారం పెరుగుతాం పాటు సీడబ్ల్యూడ బెడదే తగ్గుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క సీజన్ మీరు మరిన్ని, ఎందుకంటే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎన్ని చేయాలని చేస్తున్నది. ఈ ఒక్కసారి ఏంటంటే మనము భూమి గురించి ఆలోచన చేద్దాం. ఎంత డిమాండ్ ఉంది, ఏంటంటే పక్కన పెట్టి భూమిని మంచి సారం పెంచుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి రెండు మూడు పంట ఒకసారి పంట మార్పు చేయాల్సింది. గవర్నమెంట్ ఇన్ని చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి, మనం కూడా గవర్నమెంట్ కొంత కంట్రిబ్యూషన్ ఇవ్వాలి కదా. ఒక్కసారి పంట మార్పు చేసుకుంటే మనం వేరే విషయాలు ఆలోచన చేయకండి. మా యొక్క విజ్ఞప్తి రైతులకు ఏంటంటే, మేమంతా చెప్పేది ఒకటే, మీ ఆరోగ్యాన్ని ఎంత మంచి చూసుకుంటారో భూమిని కూడా అంత ఆరోగ్యంగా కాపాడుకోవాలి. మనం ఈ ఆరోగ్యం జ్వరం వస్తే డాక్టర్ జరిగిపోతాం, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చర్చలు చేర్చుకుంటాం. మామూలుగా